బాగా జరుగుతాయి ఇక్కడ లింగోద్భవ టైప్ లో బాగా పూజలు చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం మేము రుద్రాభిషేకం చేయించుకుంటాము చాలా బాగుంటది ఇక్కడ శివరాత్రి రోజున చాలా పెద్దత్తున కార్యక్రమాలు జరుగుతాయి అందువల్ల మేము ప్రతి సంవత్సరం ఈ ఆలయాన్ని దర్శించుకుంటాము అనుకున్న పనులు అయితాయి చాలా చాలా సంతోషంగా ఉంటాము ఒక పొద్దుతోని అందరము నిరారా ఉంటాము दिन एवेदे महाशिवरात्रि सदर्भंग मेम पोदन मार्निंग स्नान मार्चकोनी भीमगल पटना परधि गल मे नंदीश्वर आलय में प्रत्येक पूजल चितशुद्धि जरिए चला सतोष का उदी प्रति संवसम मेम महाशिवरात्रि रोजू रंगरंग वैभव मैं चुस्कूं का भक्त इकड़ चाल मंदिर नमक दैवशक्ति महाशिवड़ కాబట్టి అందరూ కూడా కంపల్సరీ కుళ్ళుకు భక్తులు కిటకిటలాడతారు ఇక్కడ ఈ గుడి కూడా ప్రత్యేకంగా ఏందంటే ప్రతి అనుకున్న కోరికలు కూడా నెరవేరడం జరుగుతుంది ఏది అనుకున్నా గానీ మనం చేసినా గానీ ప్రతి పనల్లో కూడా ఆ ప్రతిఫలం లభిస్తుంది కావున ఆ భక్తులకు ఏందంటే ఒక నమ్మకం ఒక గుడి మరి ఏందంటే ఖచ్చితంగా మహాశివరాత్రి పర్వదినంగా పురస్కరించుకొని ప్రత్యేకంగా పూజలు జరుపుకోవడం జరుగుతుంది కావున మాకు ఈ మహాశివరాత్రి సందర్భంగా ఒకటి మా నందీశ్వర ఆలయంలో ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చి ప్రతి మహాశివరాత్రి రోజు రంగరంగ వైభవంగా పూజలు చేసుకోవడం జరుగుతుంది ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగే కార్యక్రమాల్లో పాటు భాగంగా మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో ఆది దేవులైనటువంటి ఆ శివ పార్వతుల ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా అంగడి బజార్లోని ఆంజనేయ స్వామి భక్త ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు తీసుకెళ్లి అక్కడి నుంచి మొదలుకొని నందీశ్వర ఆలయానికి ఎదురుకోళ్ళగా తీసుకొని వచ్చి 5 గంటల ప్రాంతంలో వివాహాది కార్యక్రమాలు ప్రారంభించి సుమారు 8:30 వరకు స్వామివారి కళ్యాణం పూర్తి అవుతుంది 9 గంటల నుండి నందిగుడి కింద అగ్నిగుండాలు ప్రభలు వెళ్ళడము అదే విధంగా 9 గంటల నుండి రాత్రి 12:00 గంట వరకు కొండుక ప్రకాష్ భక్త బృందంచే భజన కార్యక్రమాలు దాని తర్వాత నిషి పూజ ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి కనుక భక్తులందరూ అధిక సంఖ్యలో పడ పాల్గొని ఆ మహాదేవుని యొక్క కృపకు పాత్రులు కాగలరని మనవి జై శ్రీరామ్ త్రంబకం విజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారక మేవబందన నృత్యోర్ముక్షీయమామృతాత్ ఈ రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నందీశ్వర ఆలయం లోపల ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఉదయం శ్రీ మహాదేవుల వారికి 5 గంటలకు సుప్రభాత సేవ పంచామృత అభిషేకాలు భక్తులందరికీ కూడా అభిషేకాలు అర్చనలను చేయించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా భీమగల్ సర్వ సమాజ్ కమిటీ తరపున మరియు కౌన్సిలర్లు చైర్మన్ అదేవిధంగా నందీశ్వరాలయం అన్నదాన కమిటీ నందీశ్వరాలయ కమిటీ చైర్మన్ గారి సహకారంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఉదయం నుండి మొదలుకొని రాత్రి 12:26 నిమిషాలకు లింగోద్భవ కాలము ఆ సందర్భంలోపట నిషి పూజను నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఉపవాసం ఉన్నటువంటి భక్తులందరికీ కూడా రేపు ఉదయం 7 గంటలకు పారణ అఖండ అన్నదాన కార్యక్రమం ఉంది కనుక భక్తులందరూ
ఈ కార్యక్రమాల్లో కూడా విశేషంగా పాలు పంచుకొని ఆ మహాదేవుని యొక్క కృపకు పాత్రలు కాగలరని సూచిస్తున్నాను. జై శ్రీరామ్.